ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలుగు సాంప్రదాయాలు, సంస్కృతి, ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పాల్గొనే కార్యక్రమాల్లో పలు అంశాలపై ఆవేదన వ్యక్తం చేసే ఎస్పి బాలు మరో ముందడుగు వేసి రాజకీయాలను తూర్పారపట్టారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సినీ నిర్మాతలు, హీరోయిన్లు రాజకీయ నాయకుల తీరుపై ఫైర్ అయ్యారు. ఆయన ఇంటికి ఏమన్నారంటే, భాష మీద అభిమానం పిపాస లేనిది తెలుగు వాళ్లకే, మిగతా రాష్ట్రాల్లో ఇది కనిపించదు. వారు భాషను అమితంగా ప్రేమిస్తారు, పదాలు పలకటం కూడా రాదు. ఇక భాష గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. టెలివిజన్, ఇతర కార్యక్రమాల్లో మాట్లాడే భాష వింటే మా ప్రాణాలు పోతుంటాయి అని బాలు పేర్కొన్నారు. ఎవరైనా ఏమైనా అంటే ఇంగ్లీష్ సినిమాల్లో చూపిస్తున్నారు కదా అంటారు. వాళ్ళు బాత్రూమ్ లో చేసే పనులు చూపిస్తే మనం కూడా అవి చూపించగలమా? మన సంప్రదాయాలు వేరు, వారి సంప్రదాయాలు వేరు, కాబట్టి మన సంప్రదాయాలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అని బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా కార్యక్రమం జరిగితే వేదిక మీదకు వచ్చే హీరోయిన్లను చూస్తే ఒళ్ళు మండిపోతుంటుంది. పొట్టి దుస్తులు వేసుకుంటేనే నిర్మాతలు, దర్శకులు ఛాన్సులు ఇస్తారనుకుంటారో ఏమో, నాకు అర్థం కాదు. సినీ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి దారుణంగా తయారైంది అంటూ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇతర భాషల హీరోయిన్లకే అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారు. వారి అంగాంగ ప్రదర్శన చూసి హీరోలు, నిర్మాతలు వారికి ఛాన్సులు ఇస్తున్నారు. ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి నేను భయపడను, ఏ హీరోయిన్ కి కోపం వచ్చినా పర్లేదు అని అన్నారు. ఇక రాజకీయాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. 10-20 మర్డర్లు చేసి జైలుకు పోయి వచ్చిన వాళ్లే రాజకీయాల్లో కనిపిస్తున్నారు. జైల్లో నుంచే గెలిచి సభల్లోకి వెళతారు. వారు చేసిన దుర్మార్గాలకు శిక్ష పడితే 5-6 ఏళ్లలో బయటకు వచ్చేస్తారు. ఎవరైతే బేడీలు వేస్తారో వారితోనే సలాంలో కొట్టించుకుంటారు అంటూ బాలు తీవ్రంగా స్పందించారు.